మాత ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండ జూతై విలిగి. రోజు రోజు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, సమాజానికి సంబంధించి రాష్ట్రం కోసం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి నాయకుల జీవితాలని రాబోయే తరాలు ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో వాళ్ళకి సంబంధించినటువంటి జీవిత కథలు కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ పాఠ్య పుస్తకాల రూపంలో విద్యార్థులకు అందజేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులమని చెప్పుకునే పరిస్థితులు కానీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆ రోజున 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, అటువంటి మహానేత జయంతుల్ని వర్ధంతుల్ని కూడా కనీసం ప్రభుత్వం ఇవాళ నిర్వహించలేకపోవటం అనేది దేనికి సూచికగా భావించాలని అడుగుతా ఉన్నాం.